హాయ్ బ్రో. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ చూడటం ఏంటండి బాబు, రోజు చూస్తానండి. ఎందుకంటే ఆ సన్నీ కోసం అన్నా చూస్తానండి. నిజంగా సన్నీని కార్నర్ చేసి ఆడుతున్నారు చూడండి, అదైతే నాకు నచ్చలేదండి. పిచ్చి రాత్రి పిచ్చి వచ్చేసిందండి నిజంగా. ఇప్పుడు హౌస్ మేట్స్ ఆడుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళకే ఫ్రెండ్ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు జైల్లోకి వెళ్ళి వస్తున్నారు. కానీ ఈయన్ని ఎవరైతే అనిమేషన్ ఫస్ట్ జైల్లో పెట్టిందో అప్పటి నుంచి ఒక్కసారి కూడా బయట రాలేదు. ఒత్తడా ఒత్తడా ఒత్తడని నేను ఎపిసోడ్ మొత్తం చూశాను, కానీ బయటకు తీసుకురాలేదండి, ఎవరు తీసుకురాలేదు. కానీ చూస్తుంటే పిచ్చి పిచ్చి వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ ఆట ఆడే తీరు కానీ ఆయన ప్రవర్తించే తీరు కానీ నాకు నిజంగా సూపర్గా అనిపించిందండి. కానీ హౌస్ మేట్స్ అంతా టార్గెట్ చూస్తున్నట్టుంటే మెంటల్ 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 వచ్చేస్తుందండి. ఇలా ఎప్పుడు కూడా చేయకూడదండి. ఒక మనిషిని కార్నర్ చేసి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి మరింత బాధకు లోనైపోతాడు. ఇక్కడ సన్నీ ఎవరైతే ఉన్నారో, గేమ్ సూపర్ ఆడుతున్నాడో, ఆయన ప్రవర్తించే తీరు కానీ, ఆయన ఆడే ఆట కానీ, ఆడి నడుచుకునే నడవడిక కానీ సూపర్గా ఉందండి. ఈ బిగ్ బాస్ ఫైవ్కి అయితే మాత్రం ఆయనే సూపర్ విన్నర్ అని అయితే నేను 100% చెప్తానండి. ఇంకా ఆయనే విన్నర్ అండి. ఎందుకంటే ఆయన ఆట తీరుగాని, ఇప్పుడు సన్ముఖ్ ఉన్నారనుకోండి, ఆయనకి ఇద్దరు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు సన్ముఖ్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు. జెస్సీ ఆరోగ్యరీత్యా బయటకు వచ్చేసినప్పుడు కూడా స్త్రీ ఉంది, అలాగే సన్ముఖ్కి హౌస్లో కొంతమంది సపోర్ట్గా ఉన్నారు. కానీ సన్నీకి లేరు. మానస్ ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు ఉన్నాడు తప్ప మానస్ అసలు సపోర్ట్ చేయట్లేదండి. సపోర్ట్ చేసేలాగుంటే నిన్న జైల్లో పెట్టినప్పుడు ఆయన తీసుకురావాలి, తీసుకురాలేదు. మీరు ఎన్నిసార్లు నామినేట్ చేసుకుంటారో చేసుకుంటారా బాయ్, మేము సన్నీని గెలిపించడానికి 100% మా ఆర్మీలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు నామినేట్ చేసినా సరే బిగ్ బాస్ విన్నర్ చేసినంత వరకు మీ ఊరుకో, ఎందుకంటే పిచ్చి దెబ్బతుంది అదన్నమాట. ఇంకంతే, ఇంకేం అడగకండి బాయ్, తీసేయండి. ఇంకెవరి గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు.